नमस्कार अंडी ब्यूटी विच मैन चैनल को स्वागत मन भक्ति मार्ग अंशे परहारमेंटे आषाढ़ शुद्ध पंचमी मरी आषाढ़ शुद्ध षष्ठि अनग स्कंद पंचमी स्कंद षष्ठि अतर यह आषाढ़ शुद्ध पंचमी षष्ठि जूलै 14, 15, 2017 ఈ స్కంద పంచమి రోజు భగవంతుణ్ణి ఇలా పూజిస్తే అనుకున్న కార్యాలన్నీ జరిగి సంతానం లేని వారికి సంతానం కలిగి సుఖవంతమైన జీవితం కలుగుతుందట. మరి ఏ దేవతను పూజించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెండు రోజులు కుమారస్వామికి అత్యంత ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి. స్కంద పంచమి షష్ఠి రోజుల్లో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు సుఖవంతమైన జీవితం చేకూరుతుందంట. అలాగే నాగ దోషాలకు సంతానలేమికి జ్ఞాన వృద్ధికి కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనయే తరుణోపాయం. శివపార్వతుల తనయుడైన కుమారస్వామి గంగాదేవి గర్భంలో పెరిగాడు. ఆమె భరించలేకపోవడంతో ఆ శిశువు రెల్లు పొదల్లో జారిపడింది. ఆ శిశువును కృత్తికా దేవతలు ఆరుగురు స్తన్యమిచ్చి పెంచారు. జారిపడినందుకు ఆ శిశువును స్కందుడని, రెల్లుగడ్డిలో ఆవిర్భవించడంతో శరవణుడని, కృత్తికాదేవతలు పెంచడంతో కార్తికేయుడని కుమారస్వామిని పిలుస్తారు. అందుచేత ఆషాఢమాస శుక్లపక్ష పంచమి పుణ్యదినాల్లో భక్తుల స్వామిని విశేషంగా సేవిస్తారు. స్కంద పంచమి కుమార షష్ఠి పర్వదినాలని జరుపుకుంటారు. స్కంద పంచమి నాడు కౌమరికి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అంటే కుమారస్వామికి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయంగా అవుతాయట. ఇంకా పంచమి నాడు ఉపవాసం ఉండి షష్ఠి నాడు కుమారస్వామిని పూజించాలి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల సంతానం కలుగుతుందని భక్తులు బలంగా విశ్వసిస్తుంటారు. ఈ రెండు రోజుల్లోనూ పూజ అనంతరం ఓ బ్రహ్మచారిని పిలిచి భోజనం పెట్టి వస్త్రదానం చేయాలి. దగ్గరలో గల కుమారస్వామి ఆలయాన్ని దర్శించి ఆయనకు అభిషేకం చేస్తే మరీ మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము ఎల్ఐటీకి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి. మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.